హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అందరిలాగే ఆమె అత్తారింట్లోకి అడుగు పెట్టింది. భార్య అన్న భావనకు న్యాయం చేసేందుకు ఎంతో ఇష్టమైన చదువును త్యాగం చేసింది. అత్తమామల సేవకు అంకితమైంది. ఇంత చేసిన ఆమె మెట్టినింటి జీవితం కట్టుకున్నవాడి సాక్షిగా మసకబారింది. అయినా ఆమె సాధించిన జీవన విజయం మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచింది. ఎవరా విజేత? ఏంటా విజయం? లెట్స్ వాచ్ దిస్ ఇన్స్పిరేటివ్ స్టోరీ. శివంగి గోయల్ ఐఏఎస్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్లోని పిల్టువాలో పుట్టి పెరిగిన యువతి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె లక్ష్యం సమున్నతం. ఎంత కష్టమైనా ఐఏఎస్ చదవాలి, ఓ జిల్లాకు కలెక్టర్ కావాలి. తనలాంటి పేద మధ్యతరగతి వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలి, చరిత్రలో తనకంటూ ఓ పేజీ ఉండి తీరాలి అన్నది ఆమె జీవితాశయం. ఆ లక్ష్య సాధనలో భాగంగానే చక్కగా చదువుకుంది. శివంగి మంచి చదువరి అనిపించుకుంది. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెల్చాడు. ఐఏఎస్ పూర్తి చేసి పెళ్లి చేసుకోవాలన్న ఆమె ఆలోచన అనుకోని పరిస్థితుల్లో తలకిందులైంది. మంచి సంబంధం వచ్చిందన్న కారణంతో ఆమె పేరెంట్స్ పెళ్లికి ఒప్పించారు. పెళ్లి చేసుకున్నా చదువు కంటిన్యూ చేయవచ్చంటూ భర్త భరోసా ఇచ్చాడు. తల్లిదండ్రుల మాట కాదనలేకపోయింది. భర్త ఇచ్చిన హామీ శివంగికి కాస్తంత ఊరటనిచ్చింది. కోటి ఆశలను కొంగున కట్టుకుని ఆమె అత్తారింట్లోకి అడుగుపెట్టింది. అత్తారింట్లో సెట్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. ఈ మధ్యకాలంలోనే శివంగి ఓ ఆడబిడ్డకు తల్లయింది. బిడ్డకు కాస్తంత ఊహ తెలిసిన తర్వాత ఓవైపు ఇంటి పనులు చూసుకుంటూనే చదువు వైపు చూపు సారించింది. అంతా బాగుంటే ఆమె యూపీఎస్సీ పరీక్షలకు హాజరవ్వాలి, తన లక్ష్యాన్ని సాధించుకోవాలి. అయితే అప్పుడే కాపురం కథ తిరగబడింది. అత్తమామలు అలక్ష్యంగా చూశారు. ఆడబిడ్డలు ఇప్పుడు చదువేంటి అంటూ ఎగతాళి చేశారు. వీరిద్దరి తీరుకు ఆమె భర్త మద్దతయ్యాడు. ఇంకెందుకు చదువు అంటూ సతాయించాడు. ఇచ్చిన హామీ గుర్తు చేసుకోండన్నందుకు చెంప పగలగొట్టాడు. పురుషహంకారానికి మరో రూపమయ్యాడు. ఈ పరిణామంతో శివంగి ఆశల పల్లకి కూలిపోయింది. అదే సమయంలో ఆడబిడ్డల టార్చర్ మరింత పెరిగింది. ఆ భార్యాభర్తల మధ్య ఎడం మరింత పెరిగింది. అది విడాకుల దాకా దారితీసింది. కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలైంది. 7 ఆడబిడ్డను తీసుకుని శివంగి కన్నీటితో అమ్మగారింటికి చేరుకుంది. వైవాహిక జీవితం జీవితంలో ఓ భాగం, అనుకున్న లక్ష్యం జీవితానికి మరో పార్శ్వం. అమ్మగారింటికి చేరిన శివంగి మళ్లీ అక్షరం మీద గతంలో కంటే గట్టిగా మనసు పెట్టింది. సివిల్స్ కొట్టాలని పట్టుబట్టింది. ఆమె ప్రయత్నానికి తల్లిదండ్రుల అండదండలు తోడయ్యాయి. ఎట్టకేలకు శివంగి తాను శివంగినేనని నిరూపించుకుంది. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె ఏకంగా 177వ ర్యాంకు సాధించింది. ఓ జిల్లాకు కలెక్టర్ అయింది. కొండంత కష్టంలోనూ కాస్తంత కూడా మానసికంగా దిగజారకుండా అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా సాధించిన శివంగి గోయల్కు హాపూర్ ప్రాంత వాసులంతా జేజేలు పలికారు. కోటి కష్టాలు అనుభవిస్తూ కూడా కోరుకున్న విజయాన్ని సాధించిన ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ఒక కలెక్టర్గా జిల్లా అభివృద్ధి కోసం పాటుపడ్డమే కాదు, గృహహింసకు బలైన ఆడబిడ్డలకు అండగా నిలవాలని, వారిలో ఆత్మవిశ్వాసం రేకెత్తించడానికి తన వంతు సాయం చేయాలని శివంగి ప్లాన్ ఆఫ్ యాక్షన్కు సిద్ధం చేసుకున్నారు. అటు కాపురంలో ఇటు సమాజంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడవాళ్లు అబలలు కాదు సబలలు అన్న భావనలోకి ప్రతి ఆడబిడ్డ రాగలిగితే, తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయికి ఎలాగైనా ఎదగలిగితే వేధింపులు గృహహింసలు లాంటివి ఏ ఆడబిడ్డను ఏమీ చేయలేవని ఆమె అంటున్నారు. ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారాలని శివంగి పిలుపునిస్తున్నారు. సో లెట్స్ ఫాలో శివంగి గోయల్, విచ్ లీడ్స్ ది సూపర్ సక్సెస్.